ఇక అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గంలో సీఎం జగన్ పర్యటించారు. వైఎస్ఆర్ రైతు దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 2022 ఖరీఫ్ లో నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారాన్ని అందించారు. రైతు దినోత్సవం సందర్భంగా 10,20,000 మంది రైతులకు బీమా పరిహారం అందిస్తున్నామన్నారు. బీమా పరిహారంపై చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు మాత్రం అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ గజ దొంగల ముఠ ముసలి కన్నీరు కారుస్తోందంటూ సీఎం జగన్ విమర్శించారు. రైతుల తరపున మన బీమా ప్రీమియం కట్టాల్సింది మొత్తం కట్టేశాం. ఇంకా అలా కట్టేసినప్పుడు ఇక రైతులకు ఎంత ఎక్కువ మందికి వీలైతే అంత ఎక్కువ మందికి ఇప్పించాలనే ప్రభుత్వం తాపత్రయపడుతుంది. ఎంత ఎక్కువ ఇప్పించగలిగితే అంత ఎక్కువ ఇప్పించాలని చెప్పి ప్రభుత్వం తాపత్రయపడుతుంది. ఎందుకనంటే రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియం ఇప్పటికే కట్టేశాం కాబట్టి. వాస్తవాలు ఇది అయితే ఏ రకంగా వీళ్ళు వక్రీకరిస్తా ఉన్నారో గమనించమని అడుగుతా ఉన్నా. మళ్ళీ ఈ సంవత్సరం ఖరీఫ్ మళ్ళీ మొదలయ్యే నాటికే ఈరోజు రైతన్నకు అండగా మన ప్రభుత్వం నిలుస్తూ ఉంటే ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు ఈ దుర్మార్గులంతా. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈరోజు ఒక్క బీమా ప్రీమియం విషయంలోనే కాదు, ఒక బీమా పరిహారం విషయంలోనే కాదు, ఈ 4 సంవత్సరాల కాలంలో రైతు పక్షపాత ప్రభుత్వంగా ఎన్నో విప్లవాత్మక మార్పులన్నీ కూడా మనసు పెట్టి చేశాం.